సంగీతంలో నెక్స్ట్ సాంగ్ ఆయన పేరు వెన్నెలకంటి ఆయన కలం బహుకొంటి మధురమైనటువంటి గీతాలనే కాదు అవసరమైతే చిచ్చు పెట్టేటువంటి చీకుల పాటల్ని కూడా రాయగలరు చీకులు అంటే మీకు సింహాద్రి సినిమాలో రసరమ్యమైన రమ్యకృష్ణ పాట గుర్తొస్తుంది కదూ అల్లా కానివ్వండి కీరవాణి గారి స్వరకల్పనలో మనో గారు శ్రేయ ఘోషాల్ పాడినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు మనో గారు అండ్ మాళవిక రాజయోగం వచ్చిందయ్యో నీకు ఆ
చెప్పలేదు అసలు మను గారు హుషారికి మాళవిక గారి చెప్పులకి ఇంకొంచెం చప్పట్లు కొట్టచ్చు మీరు గట్టిగా బా సూపర్ మను గారు డాన్స్ పాట ఆట పాట రెండు అదిరిపోయింది ఎవరు సుమా ఏంటి అంత చీకటిగా ఉందేంటి అది మహిమ దీనివల్ల అయినా మీరు లిరిక్స్ తప్పకుండా చక్కగా పాడారు ప్రాక్టీస్ చేశాం కదా కాసేపు అందుకే లేక లాస్ట్లో చీకులు చిన్నది చాలా అద్భుతంగా వచ్చింది సార్ అమ్మాయి కూడా మీరు మంచి స్టెప్పులు నేర్పించారు అంతకు ముందు కన్నా ఈ స్వరాభిషేకంలో బాగా ఇంప్రూవ్ అయ్యారు యూట్యూబ్లో పెట్టేశారు ఆల్రెడీ ఏది మిస్ చెప్పా మనో స్టెప్స్ ఓకే సో ఎవరైనా నేర్చుకోవచ్చు దీన్ని ఛార్జ్ చేయట్లేదు నేను కానీ మీరు మన విశాల హృదయం నాది మీరు సింగపూర్లో పెద్ద స్టెప్ వేశారని విన్నాము 11 అడుగులు పడ్డాం అది ఎందుకు ఏ రహమాన్ గారు ఏమండి పడితే పడ్డారు సింగపూర్లో పడ్డారు ఇట్ గ్రేట్ అండి ఎక్కడ పడలేదనే అంటే చెప్పుకోవడానికైనా ఉండాలి కదా నేను పడ్డాను సింగపూర్లో పడ్డాను అని 90 కేజీస్ ఇక్కడ 60 కేజీస్ ఇక్కడ అయితే ఆంజనేయ స్వామి లాగా దూకానని చెప్పొచ్చా అదేదో భగవంతుడికి అనుగ్రహం అంటే సో ఆర్ట్ స్టెప్ కూడా యూట్యూబ్ పెట్టేస్తాను ఎవరైనా ట్రై చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ దమ్మా చూసుకుందాం చూసుకుందాం